Well done, Miss Anita. Karate fight lo, anni test lo meer pass ayyaru. Chala santosham. Anta mee aashirvaadame, Master. Ikka meedata, evaritonaina potladu. Vijayam meede. Thank you, Master. Naaku police commissioner tho oka mukhyamaina pani undi. Ippudike ento alasyamaindi. Meer bayiladaru. Best of luck. Thank you. Good morning, sir. Good morning. Sorry, sir. Kocha late ayyindi. It's all right. Nenu ninnu ikkadiki rammannadi. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి సార్. సిఐడి డిపార్ట్మెంట్ లో నువ్వు సమర్థవంతంగాను మహా చాకచక్యంగాను ఎంతో మంది నేరస్తులను అరెస్ట్ చేశావు. నీ ఫైల్లో నీకు చాలా మంచి రికార్డు ఉంది. నా కాంప్లిమెంట్స్. థాంక్యూ సార్. ఈ ఫోటోలో ఉన్న అతని పేరు జయప్రసాద్. అందరూ వీరిని గౌరవంగా జేపీ అనే పిలుస్తారు. సిటీలో ఉన్న పెద్ద హోటల్ వీరిదే. ఇందులో ఉన్న విశేషం ఏమిటంటే కొత్త దంపతులకు తప్ప మరెవ్వరికీ రూమ్ ఇవ్వరు. నిజంగా అక్కడ జరిగేది హోటల్ వ్యాపారమా? చట్టానికి విరుద్ధమైన వ్యాపారాలు జరుగుతున్నాయా అని నువ్వు కనిపెట్టి తీరా. Yes, sir. వీరి పేరు శేషాద్రి. శేషాద్రి గారు అని అందరూ మర్యాదగా వీరిని పిలుస్తారు. శాంతంలో పెద్ద కాన్వెంట్ పెట్టి నిర్వహిస్తున్నారు. పెద్ద పెద్ద కోటీశ్వర పిల్లలందరూ ఈ కాన్వెంట్ లోనే చదువుకున్నారు. పిల్లలంటే వీరికి ప్రాణమట. కానీ పిల్లలు ఎక్కువగా కిడ్నాప్ కావడం ఈ కాన్వెంట్ నుంచి. ఎన్నో కట్టుబాట్లు కాపలాలు ఉన్నా కూడా ఎలా సర్వసాధారణంగా పిల్లల్ని కిడ్నాప్ చేయగలుగుతున్నారు? లేక కాన్వెంట్ పెద్దలే కారకులా? ఇది కూడా కనిపెట్టాలి. ఓకే సార్. వీరి పేరు మైకేల్ రత్నగిరి. వీరికి ఎన్నూరుకు పక్కన ఒక పెద్ద దీవే ఉంది. అక్కడ సొంతంగా ఆశ్రమం ఒకటి కట్టుకున్నారు. ఎందరో విదేశస్థులు ఆ ఆశ్రమంతో సంబంధాలు పెట్టుకున్నారు. నిజంగా అది ఆశ్రమమేనా? అక్కడ ధ్యాన నిష్టలే జరుగుతున్నాయా లేక మరేదైనా జరుగుతుందా? అది నువ్వు కనిపెట్టాలి. తప్పకుండా సార్. ఈ నేర పరిశోధనలో నువ్వు ఎవరినైనా తోడుగా తీసుకువెళ్ళాలి. నీ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని వేళలా సిద్ధంగా ఉంటుంది. నాతో సబ్ ఇన్స్పెక్టర్ రాణిని పంపిస్తే చాలు సార్. గుడ్ చాయిస్. సబ్ ఇన్స్పెక్టర్ రాణిని రమ్మను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రాణి, నువ్వు అనిత్తో వెళ్తున్నావు. ఆమె చెప్పినట్టు నడుచుకోవాలి. ఎస్ సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఫెంటాస్టిక్. పిన్ వేయడంలో పెద్ద ఛాంపియన్ కూడా ఇంత బాగా వేయలేడు. బ్యూటిఫుల్. నా చెల్లెలు ఉమా. అక్క షూట్ చేయడంలో దిట్ట, చెల్లి పిన్ వేయడంలో దిట్ట. ఎవరక్క ఎవడ? నాతో వర్క్ చేస్తుంది. పేరు రాణి. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. అందంలోనే బంగారు బొమ్మ అనుకున్నాను. గుణంలో కూడా ఉత్తమరాలు మీ చెల్లెలు. కానీ ఈ ఉత్తమరాలు జీవితం గురించి ఆలోచిస్తుంటేనే నాకు బాధగా ఉంది. ఏమిటి అలా అంటున్నావు? దానికి రెండు కళ్ళు కనపడవు. మై గాడ్, నమ్మలేకపోతున్నాను అనిత. పుట్టుకులోనే లేవా లేక చిన్న వయసులో మా అమ్మని చంపేసి నేను కళ్ళు పొడిచేసి మా సంపదంతా దోచుకున్నారు? అటువంటి దుర్మార్గుల్ని సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాను. నీ జీవితంలో ఇటువంటి భయంకర సంఘటన జరిగిందని నేను ఊహించలేదు అనిత. ఇదిగోండి కాఫీ. ఇది ఒక కాఫీ.
करेक्ट काफी चूसकोचेवे एलाई पद अड़े वेस्ते पात्र चोट अच्छे ईद अड़े वेस्ते पोये चोट తర్వాత ఒకడుగు వేసి అగ్గిపెట్టుండే చోటు కాఫీ చేయడమే కాదు వంట చేయడం కూడా ఏమన్న దృష్టితోనే నీకు చూపు లేదని చెప్పి నిజంగా ఎవరు నమ్మలేరమ్మా బయటకు తెలిసే రెండు కళ్ళు లేకుండా మనసులోనే నీకు కళ్ళు ఉన్నాయి అవే చాలు ఇదిగో ఫోటోలు ఎవరి ఫోటోలకైవి కమిషనర్ కొత్తగా నాకు ఒక పని ఇచ్చారు ఈ ముగ్గురు దుర్మార్గుల్లో కలిపెట్టి పోలీసులకు అప్పగించాలి ముగ్గురిలో ఒకరికొకరికి అసలు సంబంధమే లేదు ఎవరికి ముందు ఆ పిన్ కోడ్ ల పిన్ చేసి పెట్టావా బృందారానికి సంబంధించిన దృశ్యాలను పిక్చర్ గా తీసేదే బ్లూ ఫిలిం నేను తీసేవి అటువంటిది కానీ కిరాయికొచ్చే ఆడమగాళ్ళతో పిక్చర్ తీయడం లేదండి నిజమైన యువ దంపతుల మొదటి రాత్రులను పిక్చర్ గా తీసుకున్నానే అది కొత్తదనం కాదా నిజమా ఆ ఏం లేదు నటి చిత్రాదేవి నటుడు అరుణ కుమార్ ఓ వారానికి ముందుగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు భూస్వామి భుజంగరావు గారి అమ్మాయి మొదటి రాత్రి పిక్చర్ ఉంది దాని వెల 1 లక్ష నిజం చెప్తున్నాను మీకు మళ్ళే ఎంత అద్భుతంగా దీన్ని ఎవరూ పిక్చర్ గా తీయలేరు ఇదిగోండి పైకం చూడండి ఇదే మీకు 50 లక్షలు సంపాదించుకోండి మంచి మాట అన్నారు నేను వెళ్తానండి హలో సార్ మన హోటల్లో రూమ్ కోసం కొత్త దంపతులు వచ్చారండి వాళ్ళకి ఏ రూమ్ ఇవ్వాలి సార్ రూమ్ నెంబర్ 72 ఇవ్వు ఇవ్వండి తాళాలు రూమ్ నెంబర్ 72 ఏలే ఎకలం చక్కగా ఉంది మన శోభన గారి నెంబర్ ఎంతో తెలుసా 72 మీరు పుట్టిన తారీఖు 9 మనకు పుట్టబోయే బిడ్డైనా 10వ తారీఖున పుట్టాలి కదా ఓహో అలా చెప్తున్నావా పోనీ 10వ తారీఖు పుట్టడంటే ఏర్పాటు చేస్తున్నాం పదవే ఏమిట్రా పేరు ఊరు పెళ్ళైన తేదీ అన్ని చెప్పండి రిజిస్టర్లో రాసుకోవాలి నా పేరు శిలకుమార్ చెల్లు ఆయన పేరు కాటిల్ బాబా मरी बावगारी मुफ्ई मुफ्ई निमशाल दाने वैसा खचिता 10 मसा రూమ్లోకి వెళ్ళాక మనవే కదా నీ వాక్కు ఎందుకని కారణం ఉంది నేను వెళ్ళాలి నువ్వు నా ముగ్గురివి మన గర్భధానాన్ని మీ ఇంట్లో పెట్టినా కూడా ఇంత గ్రాండ్ గా ఏర్పాటు చేయడే మీ బాబు అల్లుడు హోదాలో మామగారిని ఒక మాట అనకపోతే మీ మగాళ్ళకి నిద్ర పడలేదు కదా ఏదో వేళ కొలానికంటే కోపం వచ్చిందటే ఇలాంటి సమయంలో అర్థం లేకుండా కోపడ్డానికి నేను చెల్లి తక్కువదన్నా
సిలుకు భామా అరతళ్ళుకు బిళ్ళుకు అయ్యారే సిలుకు భామా ఇక అలకలీల అందించు ఘాటు ప్రేమ అరతళ్ళుకు బిళ్ళుకు అయ్యారే సిలుకు భామా ఇక అలకలీల అందించు ఘాటు ప్రేమ రే కాటన్ మామా ఈ వగలేల వరసేమిటి అయ్యో రామా అరే వల్లెకి నెల తిన్నారి కాటన్ మామా ఈ వగలేల వరసేమిటి అయ్యో రామా హోటల్లో నీకు నాకు తొలి శృంగారం ఎదవిప్పాలి చెప్పాలి అంతే న్యాయం హోటల్లో నీకు నాకు తొలి శృంగారం ఎదవిప్పాలి చెప్పాలి అంతే న్యాయం తలుపు గడియ వేశానే ఎవరొస్తారే తలుపు గడియ వేశానే ఎవరొస్తారే పాలం పెట్టు తోపు ఉండి పొంచి చూసారే పాలం పెట్టు తోపు ఉండి పొంచి చూసారే అరే తలుకు బిళ్ళుకు అయ్యారే తెలుగు భామ ఇక అలకలీల అందించు కాటు ప్రేమ అరే వల్లకి నెల తిన్నారి కాటన్ మామా ఇవ్వగలేల వరసేమిటి అయ్యో రామా సిలుకు భామా కాటన్ మావా ఏ సిలుకు భామా కాటన్ మావా నా సైగలలో పిటుకు తెలుసుకో అది తెలుసుకొని ఆ రీతి నీవు మసలుకో ఇదిగో నా సైగలలో పిటుకు తెలుసుకో అది తెలుసుకొని ఆ రీతి నీవు మసలుకో అది కూడా చెప్పాలా నాకు తెలియదా అది కూడా చెప్పాలా నాకు తెలియదా ఉన్న పరికరాలు చూస్తుంటే అర్థం కాదా ఉన్న పరికరాలు చూస్తుంటే అర్థం కాదా అవునంటే మరిపిస్తా లోకాలన్నీ అవునంటే మరిపిస్తా లోకాలన్నీ అందిస్తా అందాలన్నీ అయ్యో అంటే అందిస్తా అందాలన్నీ అరే తలుకు బెళుకు అయ్యారే సిలుకు భామ గాలకలీల అందించు ఘాటు ప్రేమ అరే వల్లకి నెల తిన్నారి కాటన్ మామ ఈ బగలేల వరసేమిటి అయ్యో రామా సిలుకు భామా కాటన్ మావా ఏ సిలుకు భామా కాటన్ మావా కేశవ యాకి చక్రపారేశావంటి దాని కారణం ఉంది ఏమిటిది రూమ్ నెంబర్ 72కు వెళ్ళి గుడ్డలు చిందరవందరగా పారేయకూడదని చెప్పు ఒకవేళ అలా చేసి ఉన్నట్టయితే అవతల పారాయి పో సరే సార్ నేను జాకెట్ అక్కడ వేసినందుకు రియాక్షన్ ఏం వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను నేను అనుకున్నట్టు జరిగినట్టయితే నా ప్లాన్ ఇంకా తప్పనే తప్పదు ఎవరు ఏమిట్రా ఈ టైంలో ఎందుకు రా వచ్చి తలుపు తడతావు ఏమిటి విషయం గుడ్డలు చిందరవందరగా పారేయకూడదని మా ఓనర్ గారు మీతో చెప్పమన్నారు ఒరే అబ్బాయి ఈ రూమ్ లో ఏది ఎక్కడ వేశామో ఎవడో వాడు వాడెవడో మా ఓనర్ వాడెలా కనిపెట్టాడో జ్ఞాన దృష్ట అదే కదా వారికి ఎలా తెలుసు ఇదే మాట మీ ఓనర్ గారిని మా రూమ్ లో ఏది కావాలన్నా ఎక్కడైనా వేసుకుంటావని సిలిప్ కుమార్ గారు చెప్పిందని చెప్పు మరొకసారి తల కోపంగా ఉంది వెళ్ళి భో వాళ్ళు ఏమన్నారు ఇది మా రూమ్ ఇందులో ఏదైనా ఏమైనా ఎక్కడైనా వేసుకుంటాం ఇలా అడగడానికి మీ ఓనర్కి హక్కు లేదని చెప్పారు అంత మాట అన్నారా ఈ రూమ్ లో ఏం జరిగేది మీ ఓనర్కి ఎలా తెలుస్తుంది వారికి ఏమైనా జ్ఞాన దృష్టి ఉందా అని అడిగారు సార్ అదంతా విని నువ్వు మాట్లాడకుండా తిరిగి వచ్చావు న్యాయంగానే అడిగారు వచ్చేసాను ముందు వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు తిరిగిచ్చేసి గది ఖాళీ చేయమని చెప్పు నీ అకౌంట్ సెటిల్ చేస్తాను నువ్వు కూడా పో బయటికి సార్ నేను పిల్లలు గెలవాణి సార్ ఏంటి మా నాన్న పిల్లలు గెలవాడు సార్ వాడిని రమ్మని చెప్పు వాడికి పనిస్తాను నీకు పని లేదు పోరా సార్ ఈ జేపీ హోటల్ కాదంటే ఒక ఉడిపి హోటల్
బయటికి. క్షమించాలి, తిలు కుమార్ల గారు రూమ్ అనుకుని వచ్చాను. అది మేవేరా? మీరా? చాలా మారేరే. ఇంకా కొద్దిసేపట్లో ఇక్కడ ఏదేమి మారిపోతున్నాయో చూద్దు గాని. ఏది మారుతుందో ఏమో, ఓనర్ నన్ను మార్చేశారు. ఓ, నువ్వు కంగారు పడుకు, నీకు నేను ఉద్యోగం ఇస్తాను. అవును, మీ ఓనర్ రూమ్కి ఎటువైపు వెళ్ళాలి? అయ్యో, రౌడీ లాంటి వాళ్ళు కాపలా ఉంటారమ్మా, అంత సులభంగా మీరు వెళ్ళడం కుదరదు. మరి ఇంకేదైనా మార్గం ఉందా? వెనకాల మేడ మెట్లు ఉన్నాయి, ఆ మెట్లు ఎక్కారంటే ఎవరికంటా పడకుండా లోపలికి వెళ్ళిపోగలరు. రాణి, నువ్వు ఇక్కడే ఉండవు, నేను వెళ్ళొచ్చేస్తాను. అవును, మీరిద్దరు ఎవరు? చెప్తాను, ముందు ఆ జాకెట్ తీసేయి. మీ ఎవరో మీ ఓనర్ తెలుసుకొని. అవును, మీరిద్దరు సేడీలా? అవునరా, అప్రాచీరా, అదే పైకి వెళ్ళింది కదూ. ఈసరికి మీ ఓనర్ మీద తుపాకీ గురి పెట్టి ఉంటుంది. కొత్త దంపతులకు మాత్రం వేరు, అది బ్లూ ఫిలిం గా తీయడం బిజినెస్. ఎన్నాళ్ళుగా జరుగుతోంది ఈ వ్యాపారం. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, నన్ను ఉద్రే. నీ హోటల్ ని మూయించి నిన్ను జైల్లో వేయడం మూలంగా ఒక సమాజ ద్రోహిని అంతం చేసిన పుణ్యం నాకు దక్కుతుంది. కమిషనర్కి ఫోన్ చెయ్యి. గుడ్ మార్నింగ్ సార్, నేను అనిసర్ మాట్లాడుతున్నా. హోటల్ జేపీ ఇంటర్నేషనల్ కి మీరు వెంటనే బయలుదేరండి. థ్యాంక్ యూ. మనం ఎక్కకుండా జీప్ వెళ్ళిపోయింది ఒకటి. అదే కదా, ఎవడో బుర్రలేని డ్రైవర్ లా ఉన్నాడే. భయపడుతుంది, మనం ఊరాపులకు వచ్చేసి. నేను పోలీసును కాదు, ఇది పోలీసు వాళ్ళ జీపు కాదు. నిజంగానా? అవును, నేను మిమ్మల్ని కాపాడటం కోసమని నీ వచ్చిన జీప్కి పోలీసును రాసంటించాను. పాపం వాళ్ళు మోసపోయారు. మరి నువ్వెవరు? మీ పోటీ చట్ట విరోధులకు సమయానికి వచ్చి సహాయం చేసేవాడిని. పేరు ఆనంద్. ఎందుకు ఈ పనులు చేస్తున్నావు? పోలీసులకు సహాయం చేస్తే ఓ పూట తిండి గడవచ్చు, కానీ పోలీసులు వెంటాడే మీకు సహాయం చేస్తే నోట్ల కట్లు వస్తాయిగా. నిజమే, ఇప్పుడైతే నన్ను కాపాడావు, కానీ నేను ఎప్పటికీ మరుగులోనే ఉండాలి. ఎందుకు? నేను చేసే ఈ బిజినెస్ పోలీసులకు తెలిసిపోయింది, దానికి సంబంధించిన అన్ని ఆధారాలు వాళ్ళకి పాటికి చిక్కే ఉంటాయి. డెఫినెట్ గా నేను వాంటెడే. కంగారు పడకండి, మీ రూమ్ లో ఉన్న ఫిల్మ్ డబ్బాలు వీడియో కెమెరా అన్ని తీసుకొచ్చేసాను. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళకి ఏ ఆధారం లేదు. నిజమా? అవును, నమ్మకం లేకపోతే వెనకాల చూడండి. నేను ఎలా మెచ్చుకోవాలో తెలియడం లేదు. మెచ్చుకోనక్కర్లేదు, డబ్బేస్తే చాలా థ్యాంక్స్. డబ్బు కావాలా? ఎంత కావాలి? ఎక్కువేం కాదు, ఒకే ఒక లక్ష. ఒక లక్ష ఏమిటి, అంతకు మించే ఇస్తాను. నీ బోటి వ్యక్తి నాకు తోడుగా ఉన్నట్టయితే ఈ దేశం పోలీసులనే కాదు ఇంటర్నేషనల్ పోలీసులనే మోసం చేస్తాను. నేను ఎవరికి ఎన్నడూ బానిసగా ఉండదలుచుకోలేదు. అవసరమైతే పిలవండి, నేనే వస్తాను. ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. అన్నా నగర్ వెళ్ళాలి. అక్కడ ఎవరున్నారు? అమ్మడు. నా బ్లాక్ మనీ కంతా ఆవిడే సేఫ్టీ లాకర్. సరే పదండి. అతి తెలివిగా వాణ్ణి పట్టుకున్నారు అనుకున్నా, వాణ్ణి వదిలేసి ఆధారాలు కూడా పోగొట్టుకున్నారే. ఇక మీద వాణ్ణి ఏమీ చేయలేదు. ఎంతో సమర్థులని మీరే ఈ విధంగా చేశారే. సడన్ గా ఎవడో వచ్చి అంతా చెడగొట్టారు, ఎవడు వాడు? నీకు మళ్ళీ చూపు రావాలంటే అమెరికాలో ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు. దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఆ డబ్బు ఎలాగైనా సంపాదించాలనే ప్రయత్నంలో నేను ఇప్పుడు తీవ్రంగా ట్రై చేస్తాను. నీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియటం లేదు. మీరెవరో నేనెవరో పొద్దుపోవడం కోసం ఇక్కడికి వస్తున్న సమయంలో మనలో ఏర్పడిన ఈ స్నేహం ఇలా ప్రేమగా మారుతుందని కళ్ళో కూడా ఊహించలే. ఇంతకాలం నువ్వు అనుభవించిన కష్టాలు చాలు, ఇక ముందర నువ్వు సంతోషంగా జీవించాలన్నదే నా ఆశ. అందుకు మీకంటే ఒక మంచి తోడు నాకు లభించదని నేను ఎప్పుడో తీర్మానించుకున్నా. నీ ఉద్దేశం మీ వాళ్ళకి తెలుసా? మరి నాకు తల్లి తండ్రి సర్వం అక్కే. నా ప్రేమకి ఇప్పుడు ఆవిడ అడ్డు చెప్పదండి. ఆవిడ నేను కలుసుకోవాలి. సమయం వచ్చినప్పుడు నేనే ఆవిడ మీకు పరిచయం చేస్తాను. అక్క వెయిట్ చేస్తూ ఉంటుంది, నేను బయలుదేరతాను. ఓకే అమ్మా, మళ్ళీ మనం రేపు సాయంకాలం
ఇదే టైం ఇదే చోట వస్తాను వచ్చి చాలా చేపైందా ఇప్పుడే వచ్చావు ఎక్కడికమ్మా వెళ్ళావు పొద్దు పోకపోతే పక్కనే ఉన్న పార్కులో కూర్చుంటాను ఈ రోజు కూడా అక్కడికే వెళ్ళానక్క అవును మన ఇంటికి ఎవరో కొత్తగా వచ్చినట్టున్నారు ఎవరది నీకు తోడుగా ఉంటాడని అబ్బాయిని మేము తీసుకొచ్చాం సిగరెట్ కాల్చడం మంచిది కాదని చెప్పండి సిగరెట్ ఏరా సిగరెట్ కాలుస్తావా అలవాటే లేదు ఉమ్మ చెప్తే అబద్ధం కాదు ఏది చూడండి ఎప్పుడైనా ఒక దమ్ము పళ్ళు రాలగొడతాను ఏమా ఉమ్మ ఎలా అమ్మ కనిపెట్టావు వాకిట్ లో ఒక సిగరెట్ ముక్క ఆర్పకుండా పడింది దాన్ని నేను తొక్కేశాను ఒకవేళ చూపించి బయటికి వెళ్ళావు ఎందుకైనా మళ్ళీ సిగరెట్ ముట్టుకున్నావో పళ్ళు కూడా మీకేస్తాను జాగ్రత్త అచ్చరే వెళ్ళిన పని ఏమైంది కార్యం సక్సెస్ఫుల్ అయ్యే సమయంలో సంబంధమే లేని వాడు ఒకడొచ్చి అంతా చెడగొట్టాడు అయ్యో పాప కాన్వెంట్ లో చదివే మీరందరూ నా బిడ్డల్లాంటి వారి అందులో ఒక బిడ్డకు ఈ రోజు పుట్టినరోజు సంవత్సరమంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బిడ్డకు పుట్టినరోజు వేడుక చేస్తే అంతకంటే పరమానందం మరింకే ఉంటుంది విద్యార్థులారా మీరందరూ క్లాస్ రూమ్ కు వెళ్ళండి రండి రండి మీరు నా పేరు రక్ష్మణ్ అని పేరు కెవెన్ హెల్త్ ఇది నా సన్న ఒక ఆయా పేరు ఇది అమీనా ఇది అమీనా ఇది ఇది అమీనా చాలా సంతోషం ఏమిటి విషయం ఈ కెవెన్ హెల్త్ ని లండన్ జపాన్ అమెరికా జర్మనీ సౌత్ ఆఫ్రికా సౌత్ అరేబియా దుబాయ్ దుబాయ్ అన్ని దేశాల్లో సాధించి చూసాం చదువు రాలేదు ఇక్కడ ఇండియాలో తెలుగు దేశంలో పర్టికులర్ గా ఈ స్కూల్లో ఎడ్యుకేషన్ చక్కగా ఉంటుందని వచ్చాం అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం నా సన్నకి ఇక్కడ బాగా చదువు ఎక్కిందంటే పోయే బిడ్డని ఇక్కడ చేరుస్తాం మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు యు నో రోజ్ రోజ్ అండ్ డాట్సన్ కార్ అది అవన్నీ ఫారెన్ కార్స్ కదా yes ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ లో మీ హస్బెండ్ మెకానిక్ గా ఉన్నారా నో నో సోల్ అలాగా పేరు అయ్యో బాబోయ్ మీరు లాక్స్ అండ్ లాక్స్ టర్న్ అవుట్ చేస్తారు అనుకుంటా తప్పు తప్పు అంకుల్కి ఇడియట్ చెప్పకూడదు పర్వాలేదు చిన్న పిల్లవాడే కదా అన్నీ ఉండి అన్నీ ఉంది కరెన్ హెల్ అంకుల్ ఫార్మసీ ఇచ్చారు ఇడియట్ చెప్పు అమ్మా రాక్ వెల్ వెల్ నా గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ కాన్వెంట్ లో చదివే బిడ్డలందరినీ నా కన్న బిడ్డలాగానే చూసుకుంటా నీ బిడ్డను కూడా నా కన్న బిడ్డలాగే చూసుకుంటా బేల్ నోట్లో పెట్టుకోకూడదు తీసే బాబు ఆశపడుతుంది ఒక్కసారి బిడ్డ ఆశ నెరవేర్చడమే నా కర్తవ్యం అవునమ్మా నాకున్న లెక్కలేనంత ఆస్తికి వారసులు లేదు నేనెందుకు అన్యాయంగా సంపాదించండి అమ్మడు ఈ ఫీజు తీసుకో ఎవరి బేబీ మా టీచర్ ఓ మీ టీచర్ ఓ టీచర్ టీచర్ వెరీ గుడ్ ఇందులో మా హౌస్ టెలిఫోన్ నంబర్ ఉంది అవసరమైతే ఫోన్ చేయండి మేము వచ్చేదాం కరెన్ హిల్స్ రఫ్ అమ్మడు ఐదు మంది పిల్లల్ని వెంట తీసుకుని మహాబలిపురం పిక్నిక్ వెళ్ళరా ఏది పిల్లల్ని తెలుసుకురా ఎవరది కేటప్ నన్నే వెనక్కిస్తా
ఎత్తుకుపోయిన బిడ్డల్ని తిరిగివ్వటం కోసం పోలీసులు ఇచ్చారే 10 లక్షలు. అందులో ఒకే 1 లక్షగా నేను అడిగేది. నీకు ఆ విషయం కూడా తెలుసా? నాకు అన్ని విషయాలు తెలుసు. నీ గదిలో మైకులు ఉన్న వారిని సృహలోకి తీసుకొచ్చి సాటుగా ఉండమంటున్నా. ఎందుకంటే ఆ సాక్షులు పోలీసులు తెలియకూడదు చూడు. నే బోటి వాడొకడు నాకు అవసరం. అడ్రస్ ఇస్తాను, అవసరమైతే పిలు. నాతో అమ్మడింటికి రా, నీకు కావాల్సినంత డబ్బు నేను ఇస్తాను. అన్నిటికీ కారణం ఆ కాన్వెంట్ నడిపించే శేషాద్రి. వాడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. వెరీ గుడ్, డోర్ ఓపెన్ చేయి. హోటల్లో అరెస్ట్ చేసి జేపీని మిస్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకొచ్చామన్న శేషాద్రి వ్యాన్ లో లేడు. అయితే దిస్ ఈస్ ద ఫస్ట్ వార్నింగ్ ఫర్ యూ. లోకాన్ని కళ్ళారా చూసే సమయం ఎంతో దూరం లేదమ్మా. నిజమా? అవును, అనుకున్న డబ్బులో 3 అంచులు సంపాదించాను. కావలసిన పైకం తక్కువే, అది ఈ వారంలోగా సంపాదిస్తాను. మీ మంచి ఉద్దేశానికి మంచి మనసుకి అంతా సక్రమంగానే జరుగుతుంది. అవును, నీ కళ్ళు వస్తే మొట్టమొదటి ఎవరిని చూడాలని ఆశపడుతున్నా చెప్పనా? మా అక్కేనండి. చిన్న వయసులో నేను గుడ్డిగానే అనాథగా ఉన్నప్పుడు మా అక్కకి 10 సంవత్సరాలు. ఆ వయసులో ఆవిడ నా కోసం పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. కళ్ళు లేని నాకు కళ్ళుగా, తల్లి లేని నాకు తల్లిగా ఉండి అన్ని విషయాల్లోనూ నాకు తోడుగా ఉంటూ నన్ను పెంచి పెద్ద చేసిన ఆవిడ ముఖాన్ని నేను ముందు చూడాలని ఆశపడుతున్నా. న్యాయమైన కోరిక. టైం అయింది, బయలుదేరతాను. అమెరికా వెళ్ళటానికి మీ అక్కగారు అనుమతి ఎప్పుడు అడగాలి? బయలుదేరి ఎయిర్పోర్ట్ కారండి. అనుమతి ఆశీర్వాదం రెండు కలిపి అడుగుదాం. వెళ్ళేస్తాను. ఆ ఇద్దరు దుర్మార్గుల కంటే వాళ్ళకు ఉపకారం చేశాడే వాడే మన్నించరాని నేరస్తుడు. ఈసరికి ఆ దుర్మార్గులు కటకటాలు లెక్క పెట్టేవారు. ఇంకొకడు మిగిలిన్నాడే, వాడేం చేద్దామని. కేశవా, ఏంటక్క? అనిత, వీని గూడచారిగా పంపిద్దామా? నేను రెడీగా ఉన్నానక్క. మన ముగ్గురు మారు వేషాల్లో వెళ్ళి ఆ రత్నగిరి ఇంటి ముందు పెద్ద డేరా వేద్దాం. ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. నమ్మకంతో వెళ్ళండి అక్క. ఈసారి విజయం తప్పకుండా మీకే. ఆ రత్నగిరిని యాకాశంలోకి పంపేద్దాం. ఏమిట్రా గొడవ? వాకిట్లో పూసలో ఇద్దరు ముగ్గురు చేరి వెళ్ళమని గొడవ పెడుతున్నారండి. ఆశ్రమానికి వెళ్ళవలసిన దాన్ని రెడీగా ఉందా? రెడీగా ఉందండి. బండి చెయ్యి. ఆరు సుకోబోయే పారే సుకున్నాను. సావి సావి సావి, నక్క పళ్ళు, కుక్క పళ్ళు, పిల్లి పళ్ళు, పుల్లి పళ్ళు, అన్ని పళ్ళు ఉన్నాయి సావి, తీసుకో సావి.
అన్ని పళ్ళ కంటే నీ పళ్ళే అందంగా ఉన్నాయి. కావాలంటే చెప్పాను, ఎంత తప్పవే. నీ నోట్లో ఉంటేనే వాటికి అందం. ఏది సామే, ఏదడినా వద్దంట, ఏదో ఒకటి తీసుకో సామే. కావాలంటే నిన్నే కొంటా. ఎంత వెల? కావాలంటే నీ చెల్లి కోసం నిన్ను కలిపేకుండా. ఎంత సుమ్ము ఉలక ఉలక నెట్టుకొచ్చాను. ఎన్నక అనక 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 ఎందుక పాడుతున్నాడు? చేతుల సొమ్ముంది కదా, 100 రూపాయలు. నేను చెప్పినట్టు వింటే లక్షల లక్షలు సంపాదించాలి. సరే సరే, నేను సరే సరే. వీళ్ళిద్దరిని మన తోటికి తీసుకురండి. వత్తనా వత్తనా సామి, నేను నీతో పాటు వస్తాను. చిన్న కారు కొడ పెట్టాలి. జాగ్రత్త, ఎక్కడే మా ఇద్దరు కోట వస్తుంది. వదిలేయి, చెప్తాను వదిలేమంట. నీది వస్తుండదు సామి. వా సామి, అడగపోతుండే. రాలే పోదా.
నువ్వనుకున్న విధంగా ఆమె ఇక్కడ డాన్స్ చేయడానికి రాలేదు. ఇక్కడేం జరిగేది పరిశోధించడానికి వచ్చిన పోలీసు ఏడి. ఇక్కడి నుంచి ఎవరైనా కదిలేరు, మీ ప్రాణాలు మీకు దక్కవు. మాకు సమర్థవంతంగా మీరిద్దరూ నా మూలంగానే ఇక్కడికి వచ్చారు, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళెవరు ప్రాణాలతో బయటపడింది లేదు. బయటపడడం గురించి తర్వాత చూద్దాం, కానీ కన్ని పిల్లల్ని ఎత్తుకొచ్చి విదేశాలకు అమ్ముతున్నావు చూడు, దానికి నువ్వు బదులు చెప్పే తీరాలి. భయపడకండి స్వప్న గారి, మీకు ఉపకారం చేద్దామని ఇక్కడికి వచ్చాను. ఎవరు నువ్వు? మీకు మళ్ళీ చట్టవిరుద్ధంగా సంపాదించి ఎవరినైనా అడగండి. మీరు ఈ ఆనంద్ గురించి చెప్తారు. నీ ఉద్దేశం ఏమిటి? అపాయంలో ఉన్న వాళ్ళని కాపాడతాను, అందుకోసం డబ్బడి తీసుకుంటాను. వెరీ గుడ్, నువ్వు చేసిన దానికి ఎంత డబ్బైనా ఇవ్వచ్చు. ఎంత కావాలి? 100,000 రూపాయలు, అదే నా ఫిక్స్డ్ రేట్. 500,000 రూపాయలు ఇస్తా. ఈ ఆడ పోలీసుల్ని నీ చేతులతోనే అంతం చేయి. ఐఎమ్ సారీ, మంచి వాళ్ళనైనా చెడ్డవాళ్ళనైనా కాపాడటమే నాకు తెలుసు, కానీ అంతం చేయటం తెలియదు. చక్కని లక్ష్యం, పర్వాలేదు, వీళ్ళని నేనే చూసుకుంటాను. మీరిద్దరు ఆడవాళ్ళు కావడం వల్ల ఒక చిన్న ఛాన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడి నుంచి విడుదల. నా పడవలు మీరు చేరడానికి కనీసం 10 నిమిషాలైనా అవుతుంది. మీరు వెళ్ళిన 5వ నిమిషంలో నా అనుచరుల్ని నేను పంపిస్తాను. సామర్థ్యం ఉంటే తప్పించుకోండి. స్వప్నగిరి, ఇదే నా అడ్రస్ కాదు, ఎప్పుడు అవసరం అప్పుడు పిలవండి. మరి నేను అడిగిన పైసం నీ ఫీజేగా, నా అంతఃపుర యువరాణి అమ్మడి దగ్గర తీసుకుని ఇస్తాను. ఓకే, ఆ
अम्मय्या तपना अजाग्रत उन्नते आ रउडी मन अंत वील पुटे तपनीक वस्ते मैं अंत चेयन बास आर्डर वैन लेकिन చెప్తున్నావా మర్యాదగా కమిషనర్ ఆఫీస్ లో ఏదో మూల పడిండేదనేమో నీకు అసిస్టెంట్ గా వచ్చి రైలు కింద పడి కావాల్సిన కర్మ పట్టింది అరెస్ట్ బాయ్ పైకం పాస్పోర్ట్ డాక్టర్ సర్టిఫికెట్ అన్ని రెడీగా ఉన్నాయి ఇక మనకు కావాల్సింది మీ అక్కయ్య పర్మిషన్ ఇంతవరకు మన ప్రేమ గురించి మా అక్కతో నేను చెప్పలేదు ఈ రాత్రికే నేను మాట్లాడతాను రేపు ఉదయం 10 గంటలకు వచ్చారంటే నేనే వచ్చి తీసుకువెళ్తాను మర్చిపోకుమా Cheers. Not cheers. అనితను అంతం చేసి దాని రక్తాన్ని మనం ముగ్గురం ఎప్పుడు తాగుతామో ఆ రోజే చేయాలి నీకున్న రోషం పగ కొంచెం కూడా తగ్గకుండా నాకు ఉండనే ఉన్నాయి ఆ అనితను ఏ విధంగా అంతం చేయాలా అని ఆలోచించడానికే మనం ఇక్కడ కలుసుకున్నాం ఇందులో ఆలోచించడానికే ఉంది దాన్ని చంపి తీరవలసిందే జార్జ్ ఎస్ బాస్ అనితను అంతం చేసిరా ఓకే బాస్ జోష్ జోష్ బాస్ జార్జిని ఫాలో చేయి వాడు అనితను అంతం చేయి గానీ వాడిని అంతం చేయి ఎస్ బాస్ నన్నా ఎవరని అడుగుతున్నావు ఈ రోజుతో నీ కథ అక్క అక్క ఏమైంది అక్క నాకేం కాలేదు బా వెంటనే బయలుదేరండి బాడీ వాకిట్లోనే ఉంది ఓకే సార్ ఉమా ఏం జరిగిందక్క ఏం లేదమ్మా ఒక నన్ను షూట్ చేయడానికి వచ్చాడు అంతలో నేనే వాడిని షూట్ చేశాను చచ్చిపోయాడా అయ్యో నువ్వేం బాధపడకమ్మా కమిషనర్ వస్తున్నారు జరిగింది చెప్పురావు మనకి మంచిగా జరుగుతుంది
తలైనా నిన్ను చూసేయడానికి వచ్చింది yes sir నమ్మకండి సార్ జరిగింది నేను చెప్తాను సార్ మా బా శేషాద్రి గారిని 5 లక్షల రూపాయలు లంచం అడిగారు అది ఇవ్వకుంటే పోలీసులతో వచ్చి గొడవ పెడతానని టెలిఫోన్ లో బెదిరించారు సార్ మా బాస్ నన్ను చనిపోయిన జార్జిని పంపి పైకం ఇవ్వమని చెప్పిరమన్నారు సార్ నేను బయటే నించున్నాను జార్జి లోపలికి వెళ్ళాడు పైకం ఇవ్వమని చెప్పాడు సార్ ఆ ఆవేశంలో ఇవిడ వాడిని షూట్ చేశారు సార్ ఇప్పుడే విట్రా అంటే ఆత్మరక్షణ కోసం షూట్ చేశాని కదే మార్చేసింది సార్ ఇదే సార్ జరిగింది కాదు సార్ ఇతను చెప్పేదంత అబద్ధం వీళ్ళని షూట్ చేయడానికి వచ్చిందే నిజం ఆత్మరక్షణ కోసమే నేను షూట్ చేశాను అలాగైతే వాడి చేతిలో ఉన్న రివాల్వర్ ఏమైంది తుపాకీ పేల చెప్పడమే నాకు వినిపించింది కానీ వాడి చేతిలో తుపాకీ ఉందో లేదో నాకు తెలియదు ఎందుకంటే నాకు చూపు లేదు కదా ఇప్పుడే ఉంటావా అనిత ఓకే సార్ మీరేం చేయదలుచుకున్నారో చేయండి నిన్నిప్పుడు అరెస్ట్ చేస్తున్నాను అక్క ధైర్యంగా ఉండు మా న్యాయం మన పక్కనే ఉంది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నేను ఈమెను జామీన్లో తీసుకెళ్ళడానికి వచ్చాను నువ్వా అదంతా తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు విడుదల కావాలి మీ అమ్మ నిద్రపోతోంది గుడ్డి పిల్ల నువ్వు ప్రాణాలతో బయటపడి మీ అక్కను అంటే రత్నగిరి జేపీ శేషాద్రి ఈ ముగ్గురు సాధారణమైన వాళ్ళు కారని చెప్పు మీరు చెప్పేదంతా నిజమేనా అవును కొమ్మకు కంటి చూపు తెప్పించాలనే ఆవేశంలో చట్ట విరోధమైన మార్గాన్ని అనుసరించటం నేను చేసిన తప్పు అది తప్ప నాకు వేరే మార్గం తెలియలేదు అందుకే నీ జీవితం దెబ్బతింది ప్లీజ్ నన్ను క్షమించండి తెలియకుండా చేసిన తప్పుకి ఎలా మీరు బాధ్యులు అవుతారు మనకు ముందే పరిచయం ఉండుంటే ఇలాంటి చిక్కులు వచ్చేవే కావు ఏమిటని నా చెల్లికి ఒక బుద్ధిమంతుడైన భర్త లభించాడు ఇలాంటి పరిస్థితుల్లో అదొక్కటే నాకు మనశ్శాంతిగా ఉంది నన్ను వెంటాడి వెంటాడి చిత్రహింసలు పెట్టి నన్ను కళంక పరిచారక్క ఎవరమ్మా ముగ్గురు అమ్మను కోని చేసింది నా కళ్ళు రెండు పొడిచింది ఇంకెవరో కాదక్క నువ్వు వెతుకుతున్నావే ఆ ముగ్గురే వీళ్ళు వాళ్ళ గొంతు విని నేను గుర్తుపట్టేశాను ఇది నీతో చెప్పాల నేనక్క నేనింకా ఇంకా కోనూపిడుతూ ఉన్నాను అక్క
లేని లోకంలో జీవించడానికి అసలేం దాన్ని నాకు జీవితం ఇవ్వాలని నేను ఈ లోకాన్ని కళ్ళారా చూడాలని నా కోసం ఎన్నో కష్టాలు అనుభవించిన ఈ ఇన్ని వదిలిపోతున్నందుకు నాకు బాధగా ఉంది. దయచేసి చెప్పలేనండి ప్లీజ్. వెళ్లే కార్లో నువ్వు బాంబు పెట్టావా? నిజంగా పెట్టానయ్యా, నిజంగా పెట్టాను. ఆ కారు మండడం, అది కాలి తావడం నువ్వు కళ్ళారా చూసావా? కళ్ళారా చూశానయ్యా. మరి ఇప్పుడు ఎలా రా అది బీజపూడి ఇవ్వరానిగా ప్రాణాలతో రావడం సాధ్యం? అది ఆయన కావడానికి వీల్లేదయ్యా. అది అనితో కాదో నేను కనిపెడతా. హలో. హలో, ఎవరు? యువరాణి గారా? నేను రత్నగిరిని మాట్లాడుతున్నా. నిన్న మీరిచ్చిన పార్టీకి నేను కూడా వచ్చాను, కానీ మీతో ఒంటరిగా మాట్లాడటానికి అవకాశం దొరకలేదు. నిజమా? మీ పోటీ పెద్దవాళ్ళ ఫ్రెండ్షిప్ కోసమే ఈ పార్టీ ఉడేం చేశాను.
కలుసుకోలేకపోయేవి. దానికే ఉంది, మేము మీకోసమే ఒక చిన్న విందు ఏర్పాటు చేశాం. దయచేసి మీరు మా ఇంటికి వస్తే మాకెంతో గౌరవం. మీరు ఇక్కడికి రావడం మన ఫ్రెండ్షిప్ కి చాలా చాలా అవసరం. ఎప్పుడు రమ్మన్నా రావడానికి రెడీ? రెడీగా ఉండండి, ఇప్పుడే కార్ పంపిస్తా. నాకు లెక్కలేనని కార్లు ఉన్నాయి, అడ్రస్ చెప్పండి, నేనే వస్తాను. ఇప్పుడే వచ్చేస్తారు, మీరు కూర్చోండి. రత్నగిరి, నేను జేపీ. హాయ్ ఫ్రెండ్, హౌ ఆర్ యు? ఆ ఫోటోని ఏం చేస్తున్నారు? చెప్తే బాధపడరు కదా? పర్వాలేదు, చెప్పండి. గడ్డం, మీసం, కళ్ళద్దాలు అన్ని చేర్చాను, చూడండి. మీ ముగ్గురులోనూ ఎవరి డాక్టర్ ఇది? అది మాలో ఎవరికి కూతురు కాదు, అది ఇప్పుడు బతికి లేదు. ఈ ఫోటో ఎందుకు టేబుల్ మీద పెట్టారు? ఒక జ్ఞాపకార్థం. దేనితో మేము అనుభవించిన సంతోషాన్ని జీవితాంతం మర్చిపోకూడదని అంతే. లేడీస్ విషయంలో మీరు మహా రసికులు అనుకుంటాను. అందాల భామల్ని పరిగెత్తించి కుర్రాల మీద వెంటాడి అణు అణువున అనుభవించాం. అదేవిధంగా ఈ మధ్యనే ఒక గుడ్డి పిల్లను అనుభవించాం. అదే విధంగా ఒక గుడ్డి పిల్లని తీసుకొచ్చి ఇదే విధంగా అనుభవించి నాకు చూపించాలి. అందుకు ఎన్ని లక్షలు కావాలో నేను ఖర్చు పెడతాను. మేము ముగ్గురం ఆ పిల్లని అనుభవించడం బ్రహ్మాండంగా పిక్చరైజ్ చేస్తాం, మీరు చూస్తారా? ఓ, రియల్ ఇన్స్టెన్స్ ఎటువంటివైనా నాకు భలే ఇష్టం. రండి చూద్దాం. ఓ ఫ్యాంటాస్టిక్! ఇంకొకసారి వెయ్యండి. యువరాణి, మీరు నిజంగా ఆనందించారా? చాలా ఆనందించాను. పాపం అనిపించలేదు? నాకేం అనిపించలేదే. సార్, భోజనం రెడీ. యువరాణి, భోజనం రెడీ. యువరాణి, ఏదో పేదవాళ్ల భోజనం, మీరు ఒక ముద్దైనా ఇంగిలి పెడితేనే నాకు తృప్తి. రాక్షసుల్లా వచ్చి పడ్డారు, రాబందుల్లా తింటున్నారే. మీకు పెట్టింది వాళ్లే తినేశారే. ఎప్పుడు వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత నేను ఫోన్ చేస్తాను. ఏమిటి, ఇంకా చాలేదంటున్నారా? కాదు, బాగుంది, మీరు తినొచ్చు అంటున్నారు. అప్పుడు ఇంకా మీరు మాస్కో మాస్కో. యువరాణి, రాబందులు ఏ భాషలో కూర్చాయి? ఆ భాష మీకు బాగా తెలుసు. నాకు 107 భాషలు వచ్చు. మీకు తెలుగే అంతంత మాత్రం? ఇంగిలి పడండి, భోజనం చేయండి.
మీరు సరిగానైనా ఫోన్ చేయలేదు. నా లిమిట్ అంతే. అయ్యో మీరింత తక్కువగా ఫోన్ చేస్తే ఎలాగండి? కానీ ఒకటి, మా ఇంటికి వచ్చి విందు తీసుకున్నందుకు మాకంతా ఎంతో తృప్తిగా ఉంది. కళ్ళు చిగేమంటున్నాయి, ఇంతకీ ఇది ఏం రాయంటావ్? ఇది ఓడల్ స్టోన్ కాదు, మోహినూ డైమండ్. బాబా చూసారా, జన్మ ధరించి వెళ్ళొస్తాను. తమరు తిరిగి ఎప్పుడు? ఎవరా నువ్వు? అడుగుతున్నారు, నేనెవరో తెలీదా? నేను కేశవుని. కేశవ్? కేశవ్? అంతక, మీరు ఇలా మారిపోతారని నేను అనుకోలేదు. అనితమ్మా, నా కొత్తగా ఒక పేరు పెట్టావా? ఆ పార్థం చెప్తున్నా, అనితమ్మా అనే ఆవిడే నాకు ఆశ్రయం ఇచ్చారు. ఆవిడ మీలాగే ఉంటారమ్మా, ఆవిడే అనుకుని పరిగెత్తుకొచ్చాను. నేను విత్తాను కాదు. వాడు చెప్పింది నిజమే యువరాణి, ఆ అనిత అచ్చు మీలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రాణాలతో లేదు. ఐఎమ్ సో సారీ. ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నావు? పని కోసం వెతుక్కోవడమే ఇప్పుడు నా పని. మా ఇంట్లో పనిచేస్తావా? ఇస్తానంటే చాలా సంతోషం. అలాగైతే కారెక్కు. ఓకే మిస్టర్ జేపీ, మిస్టర్ రత్నగిరి, మిస్టర్ శేషాద్రి, వస్తాను. మనం అనుకున్నట్టది అనిత కాదు, ఖచ్చితంగా యువరాణి గారే. ఆవిడ ద్వారా మనం డబ్బు సంపాదించుకుందామే. అందుకు ప్లాన్ రూపొందిస్తున్నా. బ్యూటీ, అనిత బీజపూర్ యువరాణిగా మారేసిందా? అవును, ఆ ముగ్గురు దుర్మార్గులతో ఇప్పుడు మంచి స్నేహం. నన్ను తెలిసినట్టుగా బయటపడలే. దయచేసి వెంటనే మీరు వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది. అనిత, ఎవరు? నా అనుమతి లేకుండా నా బంగ్లాలోకి వచ్చి ఏమిటన్నా చూస్తున్నావు? ఐఎమ్ సారీ, నాతో అనితని ఒక అమ్మాయి పనిచేసేది. మీరు కూడా ఆవిడ పొలికలు. నా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోతానులేండి. ఇప్పుడు కూడా నేనేమని ఆశపడుతున్నానో తెలుసా? మీరు అనితగానే ఉండాలి. ఆ పాపాత్ముల మీద మీరు స్వయంగా పగ తీసుకోవాలి. ఎవరు వాళ్ళు? శేషాద్రి, జేపీ, రత్నగిరి. పిచ్చిదానా, వాళ్ళ ముగ్గురు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నువ్వు ఆశించినట్టు నేను నీ స్నేహితురాలు అనితగా అవతార వెత్తను. నేను వాళ్ళ ముగ్గురికి ఏ తీడు తలపెట్టను. నేను నువ్వు వెళ్ళచ్చు. మీరు అనితగా ఉంటే దేవుడు కూడా ఆ ముగ్గురిని కాపాడడం కుదరదు. మీరు యువరాణిగా ఉంటే ఆ ముగ్గురు చేతి నుంచి దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. హలో. హలో, గుడ్ మార్నింగ్. నేను బిందుని. యువరాణి, నేను శేషాద్రి మాట్లాడుతున్నా. యువరాణి, నేను రత్నగిరిని మాట్లాడుతున్నా. నేను జేపీని మాట్లాడుతున్నా యువరాణి. నమస్కారం. నమస్కారం. స్నానం చేస్తున్నా. స్నానం చేస్తున్నారా యువరాణి? స్నానం చేస్తున్నా. ఇదేమన్నా టెలివిజన్? టెలిఫోన్ రా. హలో. ఏమీ లేదు, మీరు ముగ్గురు మా ప్యాలెస్ కొచ్చి నేను ఇచ్చే విందు స్వీకరించాలి. యువరాణి మనందరికి విందిస్తారట. యువరాణి, మీకెందులకి శ్రమ? యువరాణి విందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. సింపుల్ గా ఇవ్వండి. మీరు లైఫ్ లో తినుండరు. మీరు ముగ్గురు మధ్యాహ్నం తప్పకుండా రావాలి. ఓకే. మీకోసమే ఇంతసేపు వెయిట్ చేస్తున్నా. యువరాణి, మీకు శ్రమ ఇచ్చినందుకు మమ్మల్ని క్షమించవలే. మీరు విందుకు రమ్మని పిలవగానే మా కడుపులు నిండిపోయినాయి. అది జీర్ణించుకొని మళ్ళీ ఆకలి వేయడానికి 10 మైళ్ళు నడిచి వచ్చాను. అయ్యో పాపం, ఇప్పుడు ఎలా ఉంది మీ ఆకలి? అయ్యో ఆకలి, బ్రహ్మాండమైన ఆకలి. వారం విస్కీ ఉందే. అవునవును, గొప్ప విందు. శేషాద్రి, ఆ బాటిల్ అందుకో. శంకర్రావు. ఎస్ మేడం. పాపకి విస్కీ ఇచ్చే టైం అయింది. అది ఇవ్వండి. ఇదా ఇవ్వండి. కుక్కకి ఫారెన్ విస్కీ? యువరాణి గారి కుక్క కదా, మరి మాకు విస్కీ? మీకు ఇంతకంటే బ్రహ్మాండమైన విందు లాండ్ ఏర్పాటు చేశా. ఇంతకంటే బ్రహ్మాండమా? రండి రా, రండి రండి రండి. కావండి.
चाइनीज जापानीज वेस्टर्न यूरोपियन अन्नी डिशेस रुचिसानु कानी तेलुगु वाळ्ळु चेसिन गंजी मट्टी कुंडलो वेसुकोनि तागिते रुचि इंके देशंलोनू कनपडलेदु एमंटारु अवुनु अवुनु युवराणि वारु चेप्ते तिरिगि उंदि नाकु नच्चिंदि मीकु नच्चुतुंदनि इदे अरेंज चेसानु तप्पुलेदुगा తప్పులేదే 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 ఆ తాగుదామా తాగుదామే 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 ఏంటి గంజేచే చాలా బాగుంది కానీ బొత్తియా ఉప్పు లేదు నేనే వేయటని చెప్పాను ఉప్పు వేస్తే బ్లడ్ ప్రెషర్ వస్తుంది యువరాణి మాటకు తిరుగులేదు ఉప్పు నీళ్ళలో ఇక చేతులు కూడా కడుక్కోకూడదు తాగండి బాగా తాగండి బందిపోడు దొంగల ముఠాల తాగుతున్నది పట్టుకుపోయారు ఆకలి సంతోషిస్తుంది గెంజైనా సరే హద్దుకు మించితే షుగర్ కంప్లైంట్ వచ్చేస్తుంది ఎంత తాగాలన్న లిమిట్ వాళ్ళకి చక్కగా తెలుసు హద్దు మీరాలని చూశారు పట్టుకుపోయారు ఆహా వండర్ఫుల్ ఎటువంటి కట్టుబాట్లతో జీవితం గడుపుతున్నారో చూశావు అవునవును ఇప్పుడు మరి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పండి అన్ని దేశాలు పర్యటించి వచ్చిన నాకు ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు జనం ఎంతగానో నచ్చారు ఒక తెలుగు వాళ్ళే కట్టుకుని ఇక్కడే సెటిల్ అవుదాం అనుకుంటున్నా తప్పులేదుగా మీరంతా నాకు ఫాదర్స్ లాంటి వారు అందుకని నాకు ఒక మంచి భర్తను సెలెక్ట్ చేయడం మీ బాధ్యత ఏమిటిలా మౌనంగా ఉన్నారు ఎటువంటి వాడైతే కరెక్ట్ గా ఉంటాడా అని యోచిస్తున్నాను నమ్మకమైన వాడు నాణ్యమైన వాడు మనం గీసిన గీటు దాటని వాడై ఉండాలి అటువంటి వాడు మనకి దొరకడు అటువంటి ఒక వ్యక్తి మన చేతిలోనే ఉన్నాడు ఎవరు 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 ఆనంద్ అవును బీజపూర్ యువరాణి గారైనా సరే అది మహారాణి అయినా సరే 10 నిమిషాల్లో నా వరలో చిక్కుకునేలా చేయగలను ఆ తర్వాత ఆ తర్వాత కోటాను కోట్ల ఆస్తికి నీవే అధిపతివి వివాహం పూర్తి కాగానే నువ్వు ఆవిడ హనీమూన్కి ఊటీ వెళ్తున్నారు ఊటీలో అతి ఎత్తైన స్థలం తొట్టమెట్ట అక్కడి నుంచి తోచిపారేస్తే ఎముకలు కూడా మిగలవు ఆమె ఎముకలు మటకే పోలీసులకు పట్టుబడితే నాకు ఎముకలు మిగలవు నువ్వు పోలీసులకు పట్టుబడితే మేము వదిలేస్తామా అందుకు తగిన విధంగా ఎత్తు మేము వేయమా అది సరే మీరు ఎత్తు వేస్తారో లేదో గాని పోలీసులకు చిక్కని విధంగా నేనే ఈ కార్యాన్ని పూర్తి చేస్తాను ఎంత డబ్బు ఇస్తారు 5 లక్షలు నో సరే 10 లక్షలు నో బేరమే వద్దు 20 మీరు మరీ పేరాసి పడుతున్నారు కోటానకు క్లాస్తని మీరే అంటున్నారు అది నేను మీకు ఇవ్వటానికి కేవలం 20 లక్షల ఎంత కావాలో నువ్వే అడుగు 50 లక్షలు డన్ యువరాణి మీరు కోరినట్లే ఈ లోకంలో అతి యోగ్యుడైన ఉత్తముని తీసుకొచ్చాం ఎవరది నా కుమారుడు కాదు మా కుమారుడు అవును మా ముగ్గురికి వాడే కుమారుడు అదేమిటి ఆశ్చర్యంగా ఉంది ఒక బిడ్డకి ముగ్గురు ఫాదర్స్ అపార్థం చేసుకున్నారు యువరాణి కన్నది నేను పెంచింది తను ఇప్పుడుంటున్నది అతని దగ్గర అందువల్ల ముగ్గురికి కుమారుడేగా ఓహో ఎక్కడ పిలవండి పిలిచారా వేరే బీజపూర్ యువరాణి మా కుమారుడు వీడే ఎందుకు నవ్వుతున్నారు మా ప్యాలెస్ ద్వారంలో కాపలా కాచే సిప్పాయి ఇంతకంటే అందంగా ఉంటాడు అందం ముఖ్యం కాదు యువరాణి తెలివి సామర్థ్యం సమయస్ఫూర్తి సాహసం ఇవే కదా ముఖ్యం అవి కూడా చూద్దాం
దాన్నితీసిరమ్మని చెప్పండి. ఎందుకు నవ్వుతున్నారు? ఇది తీయడానికి మావాడు ఎందుకు? ఆ చిన్న కుర్రవాడు సరిపోతాడే. చెప్పింది చేయండి. ఆనంద నాయన నువ్వు వెళ్ళి తీసుకురారా. చాలా సంతోషం. ఎవరాణి మరి వివాహానికి ఏర్పాట్లు చేసుకోమంటారా? తొందరపడకండి. యువరాణి, మీరు చెప్పిన విధంగా ఉంగరాన్ని తీశాడు. ఇదేమిటి? ఇది లాటిన్ భాష, మీకు అర్థం కాదు. హార్స్ రైడింగ్ కి టైం అయిందని చెప్తున్నారు. నేను బయలుదేరతాను. మీరు హార్స్ రైడింగ్ కి వెళ్ళండి, మేము వస్తాం. అక్కడ అన్ని మాట్లాడుకుందాం. గుడ్ ఐడియా. పదండి మిస్టర్ ఆనంద్, రేపు కలుసుకుందాం. ఆనంద్, మొదటి గండాన్ని నువ్వు అధిగమించావు. రాత్రికి నీకు దృష్టి దోషం తీస్తాం. అడుగడుగున అన్ని విధాలా నువ్వు ఆమెను ఆకట్టుకోవాలి. అందులో కూడా నువ్వు సక్సెస్ పొంది తాళి కట్టావో. నువ్వు లక్షాధికారివి, నేను కోటీశ్వరులు. తెలివి, సామర్థ్యం, సాహసం, వీటన్నిట్లోనూ మీ అబ్బాయి నెంబర్ వన్. కానీ అంతస్తు మట్టుకు జీరో. ఏమంటారు? మీ దగ్గరే కోటాను కోట లాక్కున్నప్పుడు వారికి వేరే ఎందుకు? నా బోటి ఒక కోటీశ్వరి, అట్లీస్ట్ ఒక లక్షాధికారినైనా మ్యారేజ్ చేసుకోవాలి. లేకపోతే నలుగురు ఏమనుకుంటారు? యువరాణి, వచ్చేసాం వచ్చేసాం. యువరాణి, ఇప్పుడు మా అబ్బాయి లక్షాధికారేగా, మా ఆస్తి వాడదేగా. ఆస్తి అతని పేరు లేదు కదా. ఇప్పుడు రాసేయమన్నా రాసేస్తాం. ఆ పని వెంటనే చేయండి. సరే. అంటే బుద్ధి లేకుండా ఆస్తి అంతా వాడి పేరు రాసిచ్చేస్తా ఉంటావేంటి? సరే చెప్పేశాం, ఇక చేయక తప్పదు. అవునవును, ఆనంద్ మనకు ద్రోహం చేయడు, నమ్మి రాసేద్దాం. ఏంటి వెయిటింగ్? కమ్ ఆన్. ఏం నిర్ణయించుకున్నారు? ఆస్తంతా ఆనంద పేరు రాసి పత్రాలు మీకు అప్పగించేస్తాం. వెరీ గుడ్. ఆ తర్వాత మనలో ఏ సమస్యనే ఉండవు, ఎందుకంటే మనమంతా ఒకే కుటుంబంగా ఉంటాం. ఏమంటారు మావయ్య? అవును, ఆయన మావయ్య అయితే ఆయన పెద్ద మావయ్య.
మీరు చిన్న మాయా ఈమె చిట్టు మాయా ఇచ్చి కొడలు ఉండరా బాబు మన ముగ్గురం ఆవిడికి మావయ్యనే నేను మళ్ళీ చెప్తున్నా నమ్మకపోతే వదిలేయండి నేను ఎందుకు చెప్తున్నానంటే కష్టపడి సంపాదించిన డబ్బు అది తిరిగి మాకే వస్తుందని మాకు తెలుసు కానీ సంతకం పెట్టడానికి చేతులు రావటం లేదు అయితే నేను బాబు బాబు కోపం తెచ్చుకోకు బాబు నువ్వెంతో మంచివాడివి చెప్పినట్టుగా అన్ని చేశావు నువ్వు మారిపోవని తెలుసు అందుకని మా ముగ్గురు తల మీద చెయ్యేసి నీకు ద్రోహం చెయ్యను అని ప్రమాణం చెయ్యి చాలు మాకు నీకు ద్రోహం చెయ్యను ఎంత పొగర్రా నీకు నడమంత్రపు సిరొస్తే నట్టింట్లో గొడుగు పెట్టినట్టు సోఫాలో కాలు మీద కాలేసి కూర్చుంటావా లేవరా నా యజమానమ్మ గారు చెప్తేనే లేస్తాను మీరంతా యజమానులు కారు మీ యజమాని మాకు కొరలు కాబోతుందిరా కొత్త నీళ్లు వచ్చాయట పిల్లలను కొట్టి పారేసేట ఒళ్ళు కొవ్వెక్కిందిరా నీకు మా దయాదాక్షిణ్యాలతో ఈ బంగళాలో పనులు చేసిన వాడివి అంత మాట అంటావా నిన్ను దయాలేదు గీయాలేదు ఇప్పుడు యువరాణమ్మ గారికి నేనే ఎడం భుజం అంటే లెక్క లెక్క ఎక్కడ రా యువరాణి ఆనంద్ సార్ గారితో తోటలో జింగ్ చెక్కర జింగ్ రెచిక్ సార్ గారు పిలిస్తే కాజేస్తాడు గంజి మనకి చెట్లకి చోకి కొళ్ళ బిర్యానీ అన్ని టర్చీకొళ్ళు రాజస్థాన్ నుంచి ట్రైన్ లో తెప్పించండి వరుస చూస్తుంటే ఇంగ్లండ్ యువరాజు వివాహం తదుపరి ఇదే గొప్ప వివాహంలా కనిపిస్తుంది మరి మాటలా బీచ్పూర్ నుంచి మా బంధువులు 12 స్పెషల్ ట్రైన్స్ లో వస్తున్నారు మీరంతా కాస్త త్వరగా వెళ్తారా మేమిద్దరం టెన్నిస్ ఆడుకోవాలి బాయ్ ఇంతవరకు మన ప్లాన్ పారో అన్ని అనుకున్నట్టే జరుగుతున్నాయి కానీ అంతకంటే ముందుగా ముగ్గురిని విడివిడిగా విడగొట్టాలి దానికి ఏమిటి మార్గం అని ఆలోచిస్తున్నాను నాకు ఐడియా వచ్చింది వాళ్ళందరూ అమ్ముడు అని ఒక అమ్మాయితో ఒకళ్ళకు తెలియకుండా ఒకళ్ళు సంబంధం పెట్టుకున్నారు ఆవిడ కూడా ఎంతో సామర్థ్యంగా ముగ్గురితోనూ విడివిడిగా సంబంధం పెట్టుకుంది ఓ ఇక నేను చూసుకుంటా హలో జేపీ హియర్ హలో డార్లింగ్ అమ్మని మాట్లాడుతున్నా అమ్మడివా ఓ మై డార్లింగ్ నీకు 100 ఏళ్ళు ఆయుష్ ఇప్పుడే నిన్ను తలుచుకుంటున్నా నన్ను తలుచుకుంటూ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏముంది ఎప్పటిలా నీతో ఊహాలోకంలో విహరిస్తున్నాను ఎప్పుడు వస్తా డార్లింగ్ ఎప్పుడు రావాలి ఇప్పుడేనా ఇదిగో వచ్చేస్తున్నా ఓకే మీ గురించే కలవరిస్తున్నా నిజంగా చెప్తున్నావా ఉదయం నుండి ఒళ్ళంతా నొప్పులు మనసు ఏదేదో తలుచుకొని ఏదో కోరుకుంటోంది దేన్ని పడితే దాన్ని కోరుకోని ఒక మడం ఇప్పుడే వస్తున్నా ఇప్పుడే మీ రాక కోసమే నేను ఎదురు చూస్తున్నా డాలి త్వరగా వస్తారుగా అమ్మడు వేడి వేడి ఆశలు పెట్టుకున్నా నీ పొడుచు గుండెలో రగిలే ఆ ప్రేమ కోసం నేను సిద్ధంగా ఉన్నా అమ్మో డార్లింగ్ వెంటనే రమ్మంటావా నీ పిలుపు కోసమని నేను నరకయాతన పడుతున్నా వస్తున్నా అమ్మడు ఇదేమిటి నువ్వేగా సడన్ గా ఫోన్ చేసి వచ్చామన్నావు ఉడ్చేతితో రావడం బాగుండదని దారిలో ఇది కొనుక్కొచ్చాను బాగుందా బాగుందా సారీ డార్లింగ్ ఇదంతా ఓ విధమైన ముద్దు ముచ్చట్టు ముందు దీన్ని మెళ్ళ అలంకరించి ఆ తర్వాత ముద్దు ముచ్చట అమ్మడు కొమ్మడు అమ్మడు ఈడెవడు పానకొల పొడకలా డబ్బు అదేస్తున్నాడు మీరు వెళ్ళి దాక్కోండి అయ్యో ఇక్కడ కాదు మేడం ఇక్కడ దాక్కోండి నేను చూసేస్తాను త్వరగా వచ్చే చెప్పిన టైంకి కరెక్ట్ గా వచ్చేశారు ఏంటి అమ్మడు నీకు నేను కావాలన్నప్పుడు ఒక చిన్న ఫోన్ కొడితే చాలు కోటి రూపాయల లాభం వచ్చేదైనా సరే
వచ్చి నాకొద్దని నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తారు. ఏది కాలు చూపించు. ఎందుకు కాలు చూపించు చెప్తా. నీ బంగారు కాలికి బంగారు గొలుసు నేను తీసుకొచ్చాను. సరే సరే త్వరగా పంపించేస్తా. నేను బెడ్రూమ్ లో వెయిట్ చేస్తుంటాను. త్వరగా రావాలేమిటి వేళ పడలేకపోతే. ఇలా వచ్చారండి. ఫోన్ చేశారమ్మన్నావు. వచ్చిన తర్వాత ఎందుకు వచ్చారండి అని మాట మారుస్తున్నావా? చూపించు. ఏంటి నడు నడు నీ నడుకి గోల్కేని వెయ్యద్దా. నా పైకి వద్దండి. ఇక్కడ ఏమిటి నీ మొహం? ఇక్కడ బెడ్రూమ్. వద్దండి నా మాట వినండి. మేడం ఇక్కడికి వద్దండి. వద్దండి రాజా. నువ్వు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అక్కడ ఉంటా ఉంటాను. ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరిద్దరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మర్యాదగా పోయి మీరు చెప్పేదంతా నిజమేనా? నేనే ఆనంద్ తండ్రిని. మరి వాళ్ళిద్దరూ దుర్మార్గులు, దొంగ వేతవులు. మీ కాలి గోటికి కూడా సరిపోరు. ఏమి యువరాణి నవ్వుతున్నారు? కాదు, నిజమేదో అబద్ధమేదో ఎంత వివరంగా చెప్తున్నారు. ఆనంద్ కట్టు పట్ట బాణి అన్ని మిమ్మల్ని అచ్చుకుతున్నట్టున్నాయి. నేనప్పుడే అనుకున్నాను ఆనంద్ మీ బిడ్డ అయి ఉండాలని. నిజమే. వెంటనే ఆనంద్కి మీకు వివాహం ఏర్పాటు చేసేయాలి. లేదంటే ఆ దొంగ వేతవులు మీ ఆస్తికి ఆశపడి గోల్మాలు చేసేస్తారు. కానీ మా బీజపూర్ ఆచార ప్రకారం మీకు ముందుగా మామగారికి ఒక చిన్న మర్యాద చేయాలి. ఏమిటి యువరాణి అంటున్నారు? 10 లక్షల రూపాయల విలువ గల బంగారు కట్టెలు మీ కానుకగా ఇవ్వాలి. సంతోషంగా ఇవ్వండి. ఇక్కడ ఇప్పుడే ఇవ్వండి, తీసుకుంటా. దానికి ఒక చిన్న నిబంధన ఉంది. ఏమిటో చెప్పండి, చేసేస్తాను. రండి రండి. అన్ని బంగారం కట్టిలే. అవును, ఇవన్నీ మీకే. కానీ నా నిబంధన ప్రకారం మీ కాళ్ళు చేతులు కట్టి కారుకు వెనకాల వదులుతాను. ఈ కారు నమాంతం వెనక్కి లాక్కొని ఇవన్నీ తీసుకోవాలి. కట్టండి, త్వరగా కట్టండి. యువరాణి కట్టండి కట్టండి. మాయా అక్కడికి వెళ్ళండి. ఇక్కడే ఉండండి. లాగనా యువరాణి? లాగండి. గట్టిగా లాగండి. బంగారు కట్టెలు. నా వల్ల కాదు. పలు సంవత్సరాలకు ముందు ఒక విధవ తల్లిని చంపేశారు కదూ. అది చూస్తున్నా ఒక చిన్న పిల్ల కళ్ళు పొడిచి గుడ్డిదాన్ని చేశారు కదూ. అదే పిల్లను కొద్ది రోజులకు ముందు బలాత్కరించి అది పిక్చర్గా చేసి వాళ్ళక్కకే వేసి చూపించారు కదూ. ఆస్తికి ఆశపడి ఎవరో ఒక అబ్బాయిని సొంత బిడ్డని చెప్పుకున్నారు కదూ. ఇప్పుడు ఇది నీ వల్ల కాలేదా రాజయప్రసాద్? నేనే ఇన్స్పెక్టర్ అనిత. నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన మీ ముగ్గురి మీద స్వాగత చేసుకోవాలని వచ్చాను. ఇంకా ఎలా బ్రతుకున్నావు? నన్ను అంతం చేయడానికి కారులో టైం బాంబ్ ఫిక్స్ చేశారు. కానీ వెళ్లే దారిలో ఎందుకమ్మా బిడ్డని నా రోడ్లో వదిలేశారు? ఇది జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు చల్లగా ఉండాలి.
వారు చిన్న భిన్నం కావడం నా కళ్ళారా చూశాను ఆ అనిత చనిపోయినట్టుగానే ఉండనియని నేను మరో జన్మ ఎత్తి నీ ముగ్గురిని అంతం చేయాలొచ్చాను ఇప్పుడు మొదటి పోని నువ్వే కమ్ ఆన్ ఆనంద్ నన్ను ఎందుకున్న పళ్ళంగా రమ్మన్నావు మిమ్మల్ని మాత్రమే రమ్మలేదు అటు చూడండి మమ్మల్ని కలపాలని చూస్తున్నావా అది జన్మలో జరగదు అదే నేను అంటున్నాను ఆగండి నేను ఎవరిని ఎవరితోనూ కలపాలని ఇక్కడికి రమ్మలేదు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను ఏమిటంత ముఖ్యమైన సమస్య మీ ఇద్దరికి జేపీ చనిపోయిన విషయం తెలుసనుకుంటున్నా అవును అతని శరీరం చిన్నాభిన్నంగా చెదిరి మర్మంగా మాయమైన విషయం పోలీసులే తలకిందులు చేస్తుంది కేవలం ఒక ఆడదాని విషయంలో ఈర్ష్యపడి స్నేహితుడినే చంపేశావు రాత్రి అతి తెలివి చూపించక అమ్మడు నీకే దక్కాలన్న స్వలాభంతో నువ్వే వాడిని చంపేశావు జేపీని ఖచ్చితంగా మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చంపుండాలి ఇలా స్వార్థంతో మీ ఇద్దరిలో మీకే పడినప్పుడు మిమ్మల్ని నమ్మి ఈ ఊబిలో దిగడానికి నేను అందుకని మీ ఇద్దరిలో ఎవరో ఒకరే నాకు తండ్రిగా నచ్చడానికి వీలవుతుంది అది ఎవరనేది డిసైడ్ చేసుకుని ఒక తీర్మానానికి రండి నేను వస్తా వాడి అభిప్రాయం చెప్పిపోయాడు ఇప్పుడు నా అభిప్రాయం విను నా ఆస్తి మొత్తం వాడి పేరున రాసి నేను పైసాలేని పాపర్నయ్యాను ఈ వ్యవహారం నాకు వదిలేసి మర్యాదగా నువ్వు తప్పుకుంటే నీ ఒంటికి మంచిది గౌరవయ్యరా నువ్వు ఆస్తి మాత్రమే ఇచ్చావు కానీ నేను ఆస్తితో పాటు ప్లాన్ కూడా వేసిన వాడు అందువల్ల నాకే ఎక్కువ అధికారం నీ ముష్టి డబ్బు తీసుకుని మర్యాదగా వెళ్ళిపో ఎంత పేరాశ పడుతున్నావు నాకు ఆ హక్కు ఉంది అందుకే అడుగుతున్నా నీ హక్కును ఎలా నాశనం చేయాలో నాకు కూడా తెలుసు దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో నాకు తెలుసు అది చూద్దాం చూడబోయేది నువ్వు కాదురా నేనే తెల్లవారేసరికి ఏమవుతావో పాపం చూడబోయేది నువ్వు కాదురా నేనే తెల్లవారేసరికి ఏమవుతావో పాప వద్దు వద్దు నిన్న కాల్చుతు రత్నగిరి శేషాద్రి నీ ప్రాణం నాకే సొంతం రత్నగిరికి కాదు యువరాణి మీరా నేను యువరాణిని కాదు చచ్చిపోయిన అనితను నిన్నంతం చేయడానికి అవతారం వేసొచ్చాను అనితవా నువ్వింకా చావలా పలు సంవత్సరాలకు ముందు ఒక విధవ తల్లింట్లో దోపిడీ చేసి ఆవిడ్ని కాల్ చేశారే ఆవిడెవరో తెలుసా మా అమ్మ పది చూసిన ఒక చిన్నపిల్ల కళ్ళు పొడిచేశారే అదెవరో తెలుసా నా తోడ పుట్టిన చెల్లెలు మా కుటుంబానికి సహాయపడే పోలీస్ అధికారిని షూట్ చేశారే ఆయనెవరో తెలుసా మా మావయ్య ఇన్ని పాపాలు చేసిన మీ ముగ్గురిలో జేపీని చంపేశారు నన్ను చంపొద్దు పొద్దు పొద్దు షూట్ చేయదు పొద్దు వాళ్ళు వెళ్ళిన చోటికే నిన్ను పంపించాలని నేనే వచ్చాను
నీకు తోడేగా కావాలి కావాలంటే ఆనందను పంపిస్తాను. అవును అబ్బాయిడి వారు మీకోసమే పెట్టుకోవడానికి వెళ్ళారు. దేనికి? అదే వివాహం అంతా పూర్తి కాగానే ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి పంపించేశారే ఆఖరి ప్రయాణం అందుకు తీర్మానానికే వచ్చేశారు నన్ను పంపించేద్దామని. అవును యువరాణి గారు ఎక్కడికి బయలుదేరారు? పులివేటకి. మరి ఆగారే శకునం సరిగ్గా లేదా? కాదు నేను వేటాడాలనుకున్న పులి నా ఇంటికే వచ్చింది. మావయ్యా నీ బలం అంతా నా చేతికొచ్చేసింది. నా జాతకంలో ఒకటి ఉంది, నా బలం ఒకరికి వెళ్తే ఇద్దరి బలం నాకు వచ్చేస్తుంది. అనిత అనిత పోలీస్ ఇన్స్పెక్టర్ అనిత, మా ముగ్గురు మిత్రులను విడదీసి అందులో ఇద్దరిని చంపిన అనిత, ఇప్పుడు నన్ను అంతం చేసేద్దామని పలవరించే అనిత. అనిత నీ వలలోకి నేనుగా వచ్చి చిక్కుకోవడానికి నేనేం సమట సన్యాసిని గాని, అటు చూశావా? మీ అనుచరులందరూ ఇప్పుడు నా చేతుల్లో. దెబ్బతిన్నావురా రత్నగిరి. ఏయ్ నిన్నిక్కడే అర్థం చేయగలను కానీ నీ బాణీలోనే అర్థం చేస్తాను. ఇక్కడి నుంచి నా బౌండరీ దాటడానికి 10 నిమిషాలు అవుతుంది. నువ్వు బయలుదేరిన 5 నిమిషాల్లో నా అనుచరులను పంపించను, నేనే బయలుదేరొస్తాను. తరువాత నా నుంచి తప్పించుకోవడం నీ సామర్థ్యం. బయలుదేరు. నన్ను క్షమించు, నేను చేసిందంతా తప్పు, నన్ను వదిలే. మా అమ్మ కూడా ఈ విధంగానే అల్లాడు ఉంటుంది, నువ్వు వదిలేవట్రా. అయ్యో నన్ను వదిలే ఇన్స్పెక్టర్, నన్ను వదిలే. నేను ఎక్కడికైనా దేశం వదిలి వెళ్ళిపోతాను, నన్ను వదిలే. చిన్న పిల్లని కూడా చూడకుండా నా చెల్లెలు కళ్ళు పొడిచే దాన్ని కొట్టిదాన్ని చేశారే, అది ఎంత గోర పెట్టుంటుంది. పొరగత్రా, పరిగెత్తు. అయ్యో
ना चेल्लिनी भयंकरंगा बलात्करिंचि अदि वीडियोलो वेसि नाकै चूपिंचारे ना मनसंत बाधपडुंटुंदि अय्यो नेनु इंतकंटे परिगेत्तलेनु नन्नु वदिलि नन्नु ओकेसारि काल्चि चंपेयि चंपेयि अंत सुलभंगा नेनु चावनिस्तानु నువ్వు చిత్రహింస పడుతూ అణు అణువునా చావాలి. అది చూసి నేను ఆనందించాలి. ఇది నా చెల్లెలి కోసం. ఇది మా మావయ్య కోసం. నాకంటూ ఇంకెవరున్నారు? నానే వాళ్ళందరూ ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు. నేను ఇంకెవరి కోసం బ్రతికుండాలి? నువ్వు ఈ లోకంలో సంతోషంగా ఉంటేనే వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుతుంది. అనిత, నీలో సామర్థ్యాన్ని నేను తప్పుగా అంచనా వేశాను. కానీ నువ్వు ముగ్గురు నేరస్తులకు న్యాయమైన శిక్షను విధించావు. ఇది గవర్నమెంట్ వారికి చెప్పి తొందరలోనే నిన్ను విడుదల చేయడానికి నేను ఏర్పాటు చేశాను. అది మాత్రమే కాదనిత, నీ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని నీ తల్లి ఊహించుకుందో అది నెరవేర్చి ఆమె ఆత్మ శాంతి కలిగేలా నేను ఒక తీర్మానానికి వచ్చాను. దానికి నువ్వు తప్పకుండా ఒప్పుకోవాలి. సారీ, నా కర్తవ్యాన్ని నిర్వర్తించడం నా ధర్మం. ఇన్స్పెక్టర్. ఎస్ సార్.